ओहो ओके आहा ఇది ఇది బాగుంది అబ్బా లవ్ ప్రపోజ్ చేయడానికి లవ్లీగా బిహేవ్ చేయాలి కానీ ఏదో నరాల బలహీనత ఉన్నోళ్ళ బిహేవ్ చేస్తావేంట్రా చా ఓకే కాన్ఫిడెన్స్ తెచ్చుకో పద ఆర్షి వేమన్నా అది రేపే కదా మన అగ్రిమెంట్కి లాస్ట్ డే అవును కదా అంటే మన నర్సరీ కాస్త నా నర్సరీ అయిపోద్ది కదా అవును కదా అలా కాకుండా మన నర్సరీ మన నర్సరీలానే ఉండాలి కదా ఎందుకు కదా ఎందుకు కదా ఎందుకు అదే అదే ఎందుకు మళ్ళీ 200 మొక్కలు కొంటానికా లేకపోతే నర్సరీ కొంటానికా నీకెలా దూరం నుంచి నన్ను చూసి నా వేళ్లను తడిమి నన్ను హక్ చేసుకుని నా పాదాలను తాకితే నాకు తెలియదనుకుంటున్నావా అంటే నీకు ముందే ప్రేమించే అమ్మాయికి ప్రపోజ్ చేసేవాడిని చూశాను గాని ప్రేమించే అమ్మాయి పాదాలు తాకేవాడిని ఫస్ట్ టైం చూస్తున్నా క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అందుకే వెతుక్కుంటూ వచ్చా అక్కడైనా బయటపడతావనుకున్నా కానీ అక్కడ కూడా నీ ఐఐటి తెలివితేటలు ఉపయోగించి కాంట్రాక్ట్ అని నెల రోజులు నాతో ఫ్రెండ్లీగా ఉన్నావు చూడు అక్కడ ఫిదా అయిపోయా అంటే ఇదంతా తెలిసే నాకు నర్సరీ అమ్మావా చెల్లెమ్మ చెల్లెమే పట్టుచీర పట్టుచీరే ఏంటి అదే అబ్బా అబ్బాయిలు అంటారుగా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని అలాగే మా అమ్మాయిలకి చాలా ఉందిగా అంతా మీ దగ్గర చూసిందే అది సరే ఒకవేళ నేను ఐఐటి అని కాకపోయింటే కాకపోయింటే ఏ కాళిదాసు అయ్యుండేవాడివి అంటే నా ఐటీకి వాళ్ళు నాకు లేదా నేను ప్రేమించడానికి వేమన అయితే చాలు కానీ పెళ్లి చేసుకోవడానికి మా డాడీకి ఐఐటి కావాలి అందుకే మన ప్రేమ విషయం మా డాడీకి చెప్పా మీ అల్లుడు వేమన ఐఐటి అని గర్వంగా చెప్పా అదేంటి మా వావ్ ట్యాగ్ లైన్ వేమన బిఏ డిస్క్ ఏంటి చెప్పు బిఏ డిస్క్ ఏంటి బిఏ డిస్క్ ఏంటి నిన్ను బాగా చూసుకుంటాడంటున్నా బాగా చూసుకోడమ్మా మరి నాకేంటి బిఏ డిస్క్ లా వినిపించింది అంటే ఒక నెల నుంచి నా జీవితం బాగు చేయడం మీరు బాగా కష్టపడుతున్నారు కదా అందుకే సరిగ్గా వినబట్టలేదు అనుకుంటా బాబు నీ చెప్తావు అదే ఇందాక మీ డాడీ అనేదో మా డాడీ నిన్ను మీట్ అవుతా అన్నారు సో సూపర్ గా రెడీ అయి వచ్చాయి ఓకేనా బావా బావా వదిలేయరా ఎక్కడికి రా ఆగు ఆగు బావా నీ ప్రేమ కోసం ఈ బామర్ని వాడుకున్నావు వదిలేయరా రేను ఇప్పుడు వాడిపోయావురా నిన్ను రాల్చేయాలరా బావా బావా పన్నీరు బావని పట్టుకు వదిలేయరా బావా బావా పన్నీరు బావని పట్టుకు తన్నేరు తన్నేరు రా రైట్ రా ఇప్పుడు నేను చెప్పకపోయినా రే పెళ్ళాకైనా తెలియాల్సిందే కదరా అప్పుడు పెళ్ళైపోద్ది కదా బావా డైవర్స్ అనే ఆప్షన్ కూడా ఉండదు బావు రేణు నా లవ్ స్టోరీలో హనుమంతుడు అనుకుంటే రావణాసుల్లో బిహేవ్ చేస్తావేంట్రా పోన్లే బావా ఇక్కడే నన్ను రాజుతో పోల్చావు అంటే ఏంట్రా నిజంగానే తన్ని నన్ను విడదీస్తావేంట్రా ఊరుకో బావా ఏదో నీతిమంతుడైన ప్రణీతను కాబట్టి నిజాలు చెప్పడం అలవాటు నాకేదో తేడా పడుతుంది రేపు నువ్వు నాతో రావద్రా ఏంటి బావా నన్ను తీసుకెళ్తున్నావు రేపు నువ్వు స్పైస్ లాంటోడు ఇవరా ఎక్కువ వేస్తే మండుద్ది తక్కువ వేస్తే సప్పబడిద్ది కానీ కరెక్ట్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది కానీ నువ్వు అలా ఉండవే ఎవరు బావ చెప్పింది నీతిమంతుడైన ప్రణీత్ అనే నేను రేపు మా బావ వేమన బిఏడి సాక్షిగా మౌనం పాటిస్తాను రే నువ్వేం చేసినా నన్నీ బలి చేస్తావురా హీరో నువ్వేగా బావా కష్టాలు వచ్చినా కంఫర్ట్లు వచ్చినా అన్నీ నీకేగా ఏం తక్కువ లేదు పదరా పద రే తెలుసుగా ఈరోజు మౌనవ్రతం వీటికేం తక్కువ లేదు పద ఈ ఎదుమందుకు తీసుకొచ్చావు ఇడు మామూలుగానే సరిగ్గా మాట్లాడు మా డాడీ దగ్గర అలా మాట్లాడితేనా సరే కంగారు పడకు ఈరోజు మౌనవ్రతం వీడు వీడి వల్ల ఏదైనా తేడా జరగాలి నర్సరీడు నలిపిస్తా అదేంటి బావా మరీ ఇంత వైలెంట్ గా మాట్లాడుతుంది అదేంటి మౌనవ్రతం అన్నాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇక్కడి నుంచి మాట్లాడాలే ఇప్పటి నుంచి అదిగో మా డాడీ వస్తున్నాడు వాడిని మాట్లాడకుండా చూసుకో ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఏంటి బావా చూడడానికి స్టైల్గా ఉన్నా మనల్ని మర్డర్ చేయడానికి అన్నాడు దిగుతున్నాడు ఊరుకోబా లేదు బావా ఇలాంటి వాళ్ళ దగ్గర లైసెన్స్ గన్స్ ఉంటాయి నువ్వు ఐఐటి కాదు బిఏ డిస్కంటిన్యూడ్ అని తెలిస్తే అక్కడికక్కడ గన్ తీసి కాలిస్తే
గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మై స్వీట్ హార్ట్. ఈనేంటి ఫ్రెంచ్ బీడ్లో ఉన్న ముడిలా ఉన్నాడు వేమన? హే వేమన బావా. హే మ్యాన్ నిన్నే ఇల్లు బావా, ఇల్లు బావా. నమస్కారం అంకిల్. గుడ్ యంగ్ మ్యాన్. కూర్చో అంకిల్, కూర్చోండి. అమ్మ ఆరుషి, నువ్వు లోపలికి వెళ్ళు, అల్లుడు గారితో కొంచెం మాట్లాడాలి. అలాగే డాడీ. నువ్వు మాట్లాడేవనుకో చంపేస్తా. అమ్ము వేమన ఐఐటి రైట్? ఏ ఐఐటిలో చదివావు? రూర్కిలా, ఐఐటి రూర్కిలా. అదేంటి మా అమ్మాయి ఐఐటి బాంబే అని చెప్పింది? అంటే అది రూర్కిలాలో జాయిన్ అవుదాం అనుకున్నాను, బాంబేలో సీట్ వచ్చింది. అది చెప్పబోతుంటే అవునా? ఏ బ్యాచ్ అది? అది 2016 బ్యాచ్ అండి. ఓ 2016, గ్రేట్. ఎంతకి ఏ బ్రాంచ్? అది అది జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అంకుల్. నీకు తెలుసు బాబు ఇవన్నీ? జియోటెక్నికల్లా? అందుకైనా మంచి సాయిల్ వాడి నర్సరీని అంత బాగా హ్యాండిల్ చేస్తున్నావు. ఇవన్నీ ఉంటాయని రాత్రి ఎక్స్పెక్ట్ చేశా, అందుకే బడాయి బాబాయితో మాట్లాడి మొత్తం సెట్ చేశా. నువ్వు నిజంగా ఐఐటిలో చదువుతున్నాడు బాబు? మా ఫ్రెండ్ ఒకడు ఐఐటి బాంబేలో ప్రొఫెసర్గా చేస్తున్నాడు. మీ డిపార్ట్మెంటే, ఉండు కాల్ చేస్తాను. ఎవడరా? రై, నా కోటుకున్నంత వయసు లేదురా నీ కెరీర్కి, నన్నే భయపెట్టాలని చూస్తున్నావా? కాల్ చేస్తా. భయమేస్తుందిరా, పెట్టే ఫోను. వెళ్ళిపోదాంరా. ఎవరంకులు ఫోన్లో? ఎవడో కోనకిస్కా గొట్టంగాడు. నువ్వు? నేనా? నేను ప్రణీత్ అంకుల్. ఓ నువ్వేనా? మా అల్లుడితో పాటు గాలికి తిరుగుతుంటావని మా అమ్మాయి చెప్పింది. ఇంతకేం చదువుకున్నావు? నేను బిఏ డిస్కంటిన్యూడ్ అంకుల్. ఓ ఏ అంకుల్, డిగ్రీ అవ్వకపోతే పనికిరామా? అలాంటిదేం లేదయ్యా, మా అల్లుడున్నాడుగా నీకు, నువ్వేం వర్రీ అవద్దులే. నిజం తెలిస్తే నేను కదా మీరు వర్రీ అవ్వాలి. ఏంటి? నిజమే అంకుల్, నేనుండగా వర్రీ అవను అంటున్నాడు. అవునా? ఫోన్లే బావా, ఫ్యూచర్లో నిజం బయటపడినా ఏం కాదు, ఈయనకి చదువు లేని వాళ్ళ మీద కూడా మంచి ఒప్పుననే ఉంది. రే మీరా, ఏంటి వచ్చిన దగ్గర నుంచి తెగ చెవి కోరుకుంటున్నారు, ఏదైనా ప్రాబ్లమ్మా? అంటే అంకుల్ అది, ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఎ మినిట్. హలో, ఏంటి చదువు మానేస్తానంటున్నాడా? తోలు తీసేస్తానని చెప్పు. అందుకని ఐఐటికి పంపించింది. ప్రెజరుంటే? ఆ మాత్రం ప్రెజర్ తట్టుకోలేనాడు, పైకి ఎలా వస్తాడు? ఇదేదో మన గురించిలా ఉందేంటి. సరిగ్గా చదువుకోలేదనుకో, ఇదిగో నా ఎదురుగున్న సన్నాసిలా అవుతాడు. ఫోన్లో ఉన్నా చెయ్యి మాత్రం కరెక్ట్గా చూపించాడు బావా. రే నువ్వు ఉండరా, చెప్పువాడికి ఉంటా. వేమన, ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? హీఈస్ మెంటలీ డెడ్ అంకుల్, జీవం ఉంది అంతే. ఓ ఐఎమ్ సో సారీ. మరి మీ మదర్? ఫాదర్కి అలా అయ్యేసరికి మదర్ కూడా మంచం పట్టారు, కొన్నాళ్ళకి ఆవిడ కూడా. ఓ ఐఎమ్ సో సారీ. ఓకే సీ యూ అరౌండ్. ఓకే సీ యూ దెన్. అంకుల్ మీకు ఐఐటి అంటే ఎందుకంత ఇంట్రెస్ట్? సీ వేమన, ఐఐటి ఈజ్ నాట్ ఎ క్వాలిఫికేషన్, ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ సక్సెస్ అండ్ డిసిప్లిన్. చాలామంది ఐఐటిలు చేరి మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు బికాస్ దే కాంట్ హ్యాండిల్ వాట్ దే హావ్ అచీవ్డ్. మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కటం ఒక ఎత్తు అయితే, మౌంట్ ఎవరెస్ట్ని మీద వేసుకుని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కటం ఇంకో ఎత్తు. అంత విల్ పవర్ ఉన్నాడు ఎవడైనా సరే నాకిష్టమే, నాతో సమానమే. ఓకే దెన్ ఐల్ మూవ్. మరి మీరెప్పుడంటే అప్పుడు మీ ఇంటికి వచ్చి మాట్లాడదాం. ఓకే అంకుల్. ఎందుకైనా మంచిది, నువ్వు మా అల్లుడు కొంచెం దూరం ఉండవయ్యా. బావా మామని సుడిగుణం దాటేసావురా, ఈరోజు పార్టీ పడాలా. హియర్ ఈజ్ యువర్ కాఫీ సార్. ఏంటి పార్టీ పడాలంటే నా మొహం కాఫీ కప్ పడేస్తారా?
ఇన్నాళ్ళు పోయిటిగా ప్రేమించుకున్న మీరు కకృతిపడి కాఫీ షాప్లో కాపరాలు చేసుకున్నారు, ఆ చూపులేంటి? ప్రేమించుకున్నామే గాని ప్రేమగా చూసుకోలేదు, ప్రేమగా మాట్లాడుకోలేదు. ఇప్పుడు దాకా ట్రాక్ మీద వెళ్తున్న స్టోరీని మీరు పట్టాలు తప్పించకండి. ఇప్పుడు దాకా కొంచెం సరదాగా కొంచెం సీరియస్గా బాగానే ఉంది, మీరు బోర్ కొట్టించకండి. అయినా ఇంకెన్నాళ్ళు ఇలానే ఉంటావు? బడితలా బలిసావు, పెళ్లి చేసుకోవచ్చుగా. ఏంట్రా నువ్వు అందం దిష్టి చుక్క పోలవనని చెప్పి నీ గురించేనా? ఇప్పుడు ఏంట్రా దిష్టి బొమ్మలా భయపెడుతుంది? అన్నయ్య డాడీ డాడీ షో షో చూసేవారా, ఇప్పటిదాకా మనతో కబడ్డీ ఆడి వాళ్ళ డాడీ కాల్ చేయగానే అటక మీద జాడీలా సైలెంట్ అయిపోయింది. అరే ఏంట్రా? హా డాడీ. ఏరా బంగారం, ఎక్కడా? నేనా? ఆయనతో ఉన్నా డాడీ. అల్లుడు గారితో ఉన్నావా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు. హా అలాగే. హలో అంకుల్. అంకుల్ ఏంటి బాబు, ఎంత ఐఐటీలో చదివితే మాత్రం చక్కగా మావయ్య గారు అని పిలవలేవు? అంతేలే, ఐఐటీ అంటే ఆ మాత్రం ఉంటుంది. అబ్బా ఇలా ఐఐటీ పిచ్చ తగలయ్యా. సరే నీ కంఫర్ట్ ఉంటేనేలే. బాబు చెప్పడం మర్చిపోయాను, సడన్గా మీ ప్రొఫెసర్ గారిని ఫోన్ చేస్తే నువ్వేం షాక్ అవుకే. హలో అంకుల్, అంకుల్. మై సనెల్లా ఫ్రమ్ ఐఐటీ బాంబే. అంకుల్ అంకుల్, హలో హలో అంకుల్. ఏమైంది? ఐటి బాంబే ప్రొఫెసర్ మావయ్య. నాకు అర్థమైంది. ఏమి లేదా ఋషి, మా మాయకి హెల్త్ ఇష్యూ, అది గుర్తొచ్చి ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు, వెళ్ళి చూడాలి. పద నేను వస్తా. నువ్వు రాకూడదు, కొంచెం పర్సనల్ అర్థం చేసుకో. నువ్వు రారా. బాబాయ్. ఏంట్రా? ఐటి బాంబే ఫోన్. ప్రొఫెసర్ ఫ్రెండ్. రే ఏంట్రా ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్లు అడుగుతాడు. అబ్బా ఐఐటి బాంబేలో ప్రొఫెసర్ గా పనిచేస్తుంది మీ ఫ్రెండ్కి ఫోన్ చేయమంటున్నాడు. వాడుక ఎందుకు? ఐటి బాంబే ప్రొఫెసర్ ఫ్రెండ్ ఫోన్. రే ఏంట్రా పెద్ద జంబల్ హాడ్గడ్లా మాట్లాడుతున్నాడు. వీడు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్న క్రాస్ వెరిఫికేషన్ కోసం ఐఐటి బాంబేలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కి ఫోన్ చేస్తున్నాడంట. అయితే అయితే ఏంట్రా నీ అయ్యా, ఈడు ఐఐటి ఎక్కడ చదివాడు? అవును కదా, ఫోన్ చేయి. హలో. రే ఎలా ఉన్నావు? వీణి ఏది? బాగానే ఉన్నారా? నువ్వు ఆగరా రే. ఏంటి సడన్ గా గుర్తొచ్చాను? రే నీలాంటి సన్నాసులు రాజకీయ నాయకులు ఏమైనా కష్టం వస్తేనే గుర్తొస్తారా? ఇప్పుడు నీకంత కష్టం ఏమొచ్చిందిరా? రే ఆయన మా డిపార్ట్మెంట్కి ఫండింగ్ ఇస్తాడురా. రే ఆయన ఫండింగ్ ఇస్తాడేమో, నువ్వు గనక ఈ హెల్ప్ చేయకపోతే నేను మన ఫ్రెండ్షిప్కి ఎండింగ్ ఇస్తా. రే ఇలా లవ్ లవ్వనే నీకు లైఫ్ లేకుండా చేసుకున్నావు. రే ఆ రోజు మీరు హెల్ప్ చేయకపోవడం వల్ల ఈరోజు నేను సన్యాసిలా మిగిలారా? ఇప్పుడైనా హెల్ప్ చేసి దబ్బిచ్చుకో. రే ఫ్రెండ్స్ ఉంది సమస్య నుండి తప్పించడానికిరా, సమస్య మీద సమస్య పెంచడానికి కాదు. రే నాకు తెలిసి స్వచ్ఛంగా ప్రేమించేవాడికి హెల్ప్ చేయడం కన్నా ఉత్తమమైన పని ఉండదు ఈ ప్రపంచంలో. మావాడి ప్రేమ నిజం, అది ఇంకా కొనూపురుతో ఉంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది. ఇవాళ నేను కాపాడొచ్చు, రేపు దొరికిపోతే? ముందు నువ్వు కాపాడబోయ్. బా నువ్వు బాబే ఫోను. హలో సార్, ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే, అది నేను చెప్తే నిజాయితీగా ఉంటుంది, కానీ ఇలా తెలిస్తే మోసం చేసినట్టు అవుతుంది సార్. అసలు ఇప్పటికే తను నన్ను ప్రేమిస్తుందన్న డిగ్రీని ప్రేమిస్తుందన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ వచ్చేదాకా మీరు నాకు హెల్ప్ చేస్తే చాలు సార్. వాడు చెప్పాడని కాదు, నీ నిజాయితీని నమ్మి నీకు హెల్ప్ చేస్తున్నాను. రేపు ఏదైనా సమస్య ఎదురైతే ఎదుర్కోవలసింది నువ్వే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్నా వచ్చావు, బండి పార్క్ చేసావు, లోపలికి వెళ్ళిపోతున్నావు, మేమనే వాళ్ళం ఉన్నామన్నా. ఎవర్రా మీరంతా? రేయ్
ఈ స్థలం ఆ ముసలోడిదిరా, దాన్ని మేము కబ్జా చేశాం. ముసలోడా? ఆయన మా మామయ్యరా. ఇప్పటిదాకా చెట్టు కింద వేమని చూశారు, చెట్లు పెంచేవేమని చూశారు, కానీ వైలెంట్ వేమనని చూడలేదు. ఓహో, అయినా ఒకడు కొట్టడానికి మీదకొస్తే పద్యాలు వేదాలు వలించడానికి చెట్టు కింద కూర్చున్నావేమననుకున్నారా? డైలాగ్ కూడా చెప్తున్నాడు మా ఓడు. ఏంటేంటి ఆ డైలాగ్? ఏదో కంప్లీట్ చేశాడు. అంత చదువు చదివే ఉంటే డిగ్రీయే పాస్ అయ్యండి. ఏంటి డిగ్రీ కూడా అవ్వలేదా? అక్కడికి మీరందరూ ఏదో పాస్ అయినట్టు. నేను ఎంబీఏ, ఎంటెక్, పిహెచ్డి. నేను సీఏ బ్రో. పిహెచ్డి చేసి రౌడీజం ఏంటి భయ్యా? గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రైయింగ్ బ్రో, కొంచెం పాకెట్ మనీ ఉంటుందని. చే, డిగ్రీ కూడా పాస్ అయిన వాళ్ళతో మేము ఫైట్ చేయం, చేసి మా పరువు మేము పోగొట్టుకోం. పదండ్రా. భయ్యా భయ్యా, ఆగండి ఆగండి. అర్షి, నువ్వెప్పుడు వచ్చావు? అది మామయ్య ప్లేస్ అనుకుని వాళ్ళు గొడవ చేస్తాను. అర్షి, షూ, నువ్వు మాట్లాడకు. సిగ్గులేదు ఐఐటి అని అబద్ధం చెప్పి ప్రేమించడానికి. నువ్వు ప్రేమించడం తప్పనట్లా, కానీ ఎలాగైనా ప్రేమించాలని మోసం చేయడం తప్పంటున్నా. నువ్వు నిజాయితీగా ప్రేమించుంటే మా నాన్నకి ఎలాగోలా చెప్పి ఒప్పించేదాన్నేమో, కానీ నీ ప్రేమలోనే నిజాయితీ లేనప్పుడు నిజాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది గుర్తుపెట్టుకో, నేను ప్రేమించింది వేమన్ని మాత్రమే. వేమన ఐఐటీయనో వేమన బీఏ డిస్కంటిన్యూనో కాదు, నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు ఈ నిజం నాకు తెలిసింది. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే నిరూపించుకో. హ్యాపీయా? చూసిన వాళ్ళందరూ హ్యాపీయేగా. ఎప్పుడెప్పుడు దొరికిపోతానా, ఎప్పుడెప్పుడు నా డిగ్రీ డిస్కంటిన్యూడ్ అని తెలిసిపోద్దా? ఓ, వెయిట్ చేస్తున్నారుగా. అసలు మీది ఇష్ట తగిలింది మా జంటకి. నా స్టోరీలో ఆ ప్రణీత్ గాడు మెయిన్ విలన్ అవుతాడు అనుకున్నా, వాడికున్న నోటిదోల వల్ల. కానీ నేనే మెయిన్ విలన్ అయ్యా. ఏంటి ఇప్పటికీ తినేశాడు, ఇంకా సంపేస్తాడా అనుకుంటున్నారా? ఏం పర్లేదు, ఒక మంచి సినిమా ఎంత లెంత్ ఉన్నా అంతకంత స్ట్రెంగ్త్ ఉంటుంది. నాన్న, ప్రకృతిలో ఉండే జీవరాశి తన తోటి జీవరాశితో సహవాసం చేస్తుంది, అది ప్రకృతి ధర్మం. కానీ మనం మనుషులమేంటి నాన్న? మనల్ని మనం ప్రేమించుకోవడానికి కులం చూస్తాం, గోత్రం చూస్తాం, మతం చూస్తాం. సరే, ఇవన్నీ దాటుకుని వచ్చాం, ఎంతో మార్పు చెందాం అనుకునేలోపే చదువు చూస్తాం, ఉద్యోగం చూస్తాం, కానీ గుణం మాత్రం చూడం. ఏమంది నాన్న అమ్మాయి, నేను మోసం చేశానా? ఏం మోసం చేశా, ఏమని మోసం చేశానా అన్న? ప్రేమించమని ఆ అమ్మాయి వెంటబడ్డానా? ప్రేమించమని హింసించానా? నా ప్రేమను తెలిపాను. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఒక్క అబద్ధం ఆడాను. అబద్ధం ఆడిన ఆ క్షణం నుంచి మనస్ఫూర్తిగా ప్రేమించలేదు నాన్న. ఎక్కడ అబద్ధం బయటపడుతుందా, ఎక్కడ తను నన్ను దూరం పెడుతుందా అన్న ఆలోచనలోనే బ్రతికాను. నిజంగా నా ప్రేమ ఒక అబద్ధం మీద ఆధారపడుతుందంటే ఆ ప్రేమ నాకు వద్దు నాన్న, నాకు ఆ ప్రేమ వద్దు నాన్న. తనేమంది నాన్న, తన ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే నిజం తెలిసింది అని. కానీ నేను చెప్తున్నానన్నా, నా ప్రేమలో నిజాయితీ ఉంది నాన్న. ఖచ్చితంగా తను నా దగ్గరికి వస్తుంది నాన్న, ఖచ్చితంగా తను నా దగ్గరికి వస్తుంది నాన్న, నా దగ్గర. అలా నా ట్యాగ్లైన్ నా ప్రేమని మరో చరిత్రలా
మరో దేవదాసు పార్వతిలా, ఇంకో రోమియో జూలియట్లా పెద్ద చరిత్ర అవుతుందనుకున్నాను. కానీ లేదు, అలా అవలా. నాకే తెలియకుండా నా లవ్ స్టోరీలో ఏదో జరిగింది. అదేంటో మీకిప్పుడు నేను చెప్పేయచ్చు, కానీ స్క్రీన్ప్లే తప్పవుద్ది. మా డైరెక్టర్ మంచోడు, ఏదైనా పద్ధతి ప్రకారం పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆ అవును, ఇంతకీ నేను ఇక్కడ ఎందుకున్నానో మీకు చెప్పలేదు కదా. మా అచ్చి, అదే నా గర్ల్ ఫ్రెండ్ పిలిచింది. ఓయ్ ఓయ్ హేమలుడు, పొద్దున్న నువ్వు కూడా జాగింగ్కి వస్తావా? అంతేలే, ఐఐటి అంటే ఆ మాత్రం డిసిప్లిన్ ఉంటుంది. అల్లుడా, అంటే మీకు ఓకేనా? ఏం ఓకే అల్లుడు? అంటే మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? ఏమ్మా, ఏం చెప్పాలి? చూసుకోవాలుడు, రాళ్ళు రప్పులుంటాయి. మేము కలిసి వస్తాము. నా కూతురు కూడా పెద్దదైపోయింది. ఏంటే కాలు దొక్కావు? ఏంటినా, ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఆల్మోస్ట్ అయ్యేదిలేండి, జస్ట్ మిస్ అయింది. మిస్సా, మిస్సెసా? ఆ మిస్సేలేండి, మిస్సెస్ చేసే ఛాన్స్ మాకెక్కడ ఇచ్చారు? కావాలంటే ఇప్పటికీ ఆ ఛాన్స్ నీ చేతిలోనే. అవునా? ఎలా? కానీ మూడు పనులు చేయాలి. ఏంటవి? ఫస్ట్ది, నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఇంపాసిబుల్. ఎందుకు ఇంపాసిబుల్? ఏ డిగ్రీ కంప్లీట్ చేయడానికైనా 6 ఇయర్స్ పడుతుంది, కానీ నీ డిగ్రీ కంప్లీట్ చేయడానికి ఇంకా 6 మంత్స్ ఉంది. ఈ లోపు నీకున్న సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయి. సరే, ట్రై చేస్తా. ఆ రెండోది ఏంటి? రెండోది క్యాట్ ఎగ్జామ్ రాసి ఐఐఎంలో ఎంబీఏ సీట్ కొట్టాలి. ఏంటి క్యాట్? ఈ మధ్యన పిల్లలు కూడా ఎగ్జామ్ రాస్తున్నాయా? సారీ. సరే, ఆ మూడోదేంటి? మా నాన్ని 3 ఏళ్ళు టైం అడిగి ఎంబీఏ అయిపోయాక పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. ఏంటి? ఆ మరి ఫ్యూచర్లో దొరికిపోయినా ఐఐఎంలో ఎంబీఏ చేసావని కవర్ చేసుకోవాలిగా. అసలు నీకు ఎలా కనిపిస్తున్నా నేను? అసలు ఇదంతా కాదు, నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? అబ్బా సారీ, మా మామే, మా మామే. అయినా నేను ప్రేమించింది వేమన్ని మాత్రమే. వేమన ఐఐటి అనో, వేమన బీఏ డిస్కంటిన్యూడ్ అనో కాదు. అయినా నువ్వెందుకు డిగ్రీ సగంలో ఆపేశావో తెలుసు కాబట్టి నిన్ను క్షమించాను. నీకు ఐఐటీలో సీట్ వచ్చినా ఎందుకు వెళ్ళలేదో తెలుసు కాబట్టి ఇంకా ప్రేమించాను. నీకెలా తెలుసు? మన ప్రేమకి హనుమంతుడు మా అన్నయ్య ఉన్నాడుగా, నీతిమంతుడైన ప్రణీత్. ఈ ప్రణీత్ గాణ్ణి. ఓయ్ తప్పు, మా అన్నయ్య నేమన మాకు. ఏంటల్లుడు, ఏంటి సంగతులు? అది మావయ్య. మావయ్య ఎన్నాళ్ళకి ఎంత చక్కగా పిలిచావయ్యా. ఎప్పుడు పెట్టుకుందాం ముహూర్తాలు? అంటే నాకు ఒక 3 ఇయర్స్ టైం కావాలి మావయ్య. ఎందుకు? అంటే ఐఐఎంలో ఎంబీఏ చేయాలని. శభాషాలుడు, ఎడ్యుకేషన్ ఎక్కడా డిస్కంటిన్యూ చేయకుండా కంటిన్యూ చేస్తానో చూడు. యూఆర్ మై ట్రూ వారసుడు అయ్యా. ఎడ్యుకేషన్ పూర్తయిందని చదవడం ఆపేస్తారు చూడు, వాళ్ళయ్యే డిస్కంటిన్యూడు. హ